प्रेम येसुनि प्रेम అందరు బాగున్నారు కదా. ఈరోజు 102వ కీర్తన 4, 5, 6 వచనాలు ధ్యానం చేద్దాం. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయటకే నేను మర్చిపోచున్నాను. నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములలోని పైడి కంటి వలె ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మీకే వందనాలు ప్రభువా. మరొకసారి నీ దీన దాసుని మరుగు చేసి అందరితో మాట్లాడండి. వాక్యం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మనకు వచ్చే వ్యాధనలు బాధల్లో మనం చాలా కృంగిపోతూ ఉంటుంటాం. ఈ కృంగిపోయినప్పుడు మనల్ని బలపరిచేదే దేవుని వాక్యం. ఎవరైనా కష్టకాలంలో ఉండేటప్పుడు వాక్యం చదవండి. రోజు మీరు చదువుకునే ఈ బైబిల్లో ఉండే వాక్యమే ఆ కష్టకాలం మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. దేవునికి మన హృదయంలో ఉండే వేదన తెలుసు కాబట్టి ఆ వేదన దుఃఖము పోయేలాగా దేవుడు నీతో మాట్లాడతారు. ఇక్కడ భక్తుడు కూడా ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉంది. ఏంటి, ఒక ఎండ దెబ్బకు వాడిన గడ్డి, ఏంటి చక్కగా గడ్డికి ఎండ లేనప్పుడైతే పచ్చగా, ఒకసారి పొలాలు మనం చూసినప్పుడు ఒక తివాచి పరిచినట్లుగా పొలాలు పచ్చదనంతో ఉంటాయి. మరి అవి ఎండ దెబ్బకు వాడిపోయినప్పుడు లేకపోతే కోత కాలంలో పసుపుగా ఉంటాయి. ఏండి అయితే ఆ పచ్చదనంతో ఉండేటప్పుడు ఏండి ఎంత అందంగా ఉంటుందో, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో సుఖాలు సంతోషాలు వచ్చేటప్పుడు మనం ఎంతో ముఖంలోనే కళకళలాడుతూ ఉంటాం. అదే మన కష్టం వచ్చినప్పుడు ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె మనం కృంగిపోయి ఉంటాం. ముఖంలో జీవకళ పోతుంది, కళ్ళల్లో నీరసం, ఎండి రాత్రులు కూడా నిద్ర పట్టదు. ఎందుకంటే మన హృదయం వేదంతో నింపబడినప్పుడు మనం నవ్వలేము, సంతోషంగా ఉండలేము. ఇక్కడ అంటున్నాడు, నేను భోజనం తినటం కూడా మర్చిపోతున్నాను ప్రభువా. చూసారా, ఇంకేమి తినబుద్దేరు, ఆకలి వేయదు, ఎవరితోనూ మనం కలిసి ఉండలేము, సంతోషం పంచుకోలేము. వాళ్ళు సంతోషంగా మాట్లాడుతున్న మనకి ఆ సంతోషమైన మాటలు కూడా విచారకరంగానే ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం మనకి ధైర్యాన్ని కలగజేస్తారు. వాక్యం విన్నప్పుడు లేకపోతే బైబిల్ చదువుతున్నప్పుడు ఎంతో ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు, ఆదరణిస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యమే మనల్ని బ్రతికించేదని కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నువ్వు కృంగిపోయి ఉన్నావా, ఎక్కడికి వెళ్ళవద్దు, మోకరించి ప్రార్థన చేయి, తర్వాత బైబిల్ చదువు. ఆ వాక్యం నిన్ను ఆదరిస్తుంది. ఈరోజు నువ్వు కష్టకాలాన్ని నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎవరితోనూ నీ మాటలు పంచుకోవద్దు, కానీ దేవునితో నీ బాధను పంచుకో. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయగలిగిన ఎంతైనా సహాయకుడు ఆయన. ఇక్కడ చూడండి, నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయి ఉన్నవి. అసలు బాధతో మూలుగులతో ఉంటుంటే చర్మం అట దేహానికి అంటుకుపోయిందట. ఏంటి, ఎముకలు నా దేహానికి అంటుకుని పోయి ఉన్నాయంటున్నాడు. అంటే చూడండి, ఆ శరీరంలో బలం కూడా పోయింది. కాబట్టి ఇంత బాధను భక్తుడు అనుభవిస్తూ దేవునితోనే మాట్లాడుతూ కీర్తన రాశారు. చూసారండి, కష్టంలో కూడా దేవుణ్ణి కీర్తిస్తూ పాట రాయటం అనేది గొప్ప అనుభవం. చాలా మంది గాయకులు పాటలు రాసేటప్పుడు వారు సంతోషంలో ఉండేటప్పుడు కంటే పాటలు అట కష్టకాలంలోనే పాటలు వస్తాయట.
కాబట్టి కీర్తనలు చాలా సార్లు దుఃఖంలో ఉండేటప్పుడు రాసిన గీతాలు అనాడు దావీదు అవ్వచ్చు లేకపోతే వేరే భక్తులు కావచ్చు వారు రాసిన వారి కష్టకాలంలో వారు దేవునితో మాట్లాడుతూ రాసిన ఈ పాటలు మనకి ఇప్పటికీ కూడా ఆదరణ కలగజేస్తూ ఉంటున్నాయి కాబట్టి బాధలలోనే దేవునికి దగ్గర అవగలం మనం కాబట్టి సంతోషంలో ఉండేదానికంటే కూడా కష్టకాలంలో ఉండేటప్పుడు దేవునితో ఎక్కువ మాట్లాడటం దేవుణ్ణి మనం అడగటం ఆయన మన వైపు చూడటం ఆయన మనల్ని బోధార్చడం ఇలాంటి అనుభవాలన్నీ కూడా మనము పొందుకుంటూ ఉంటుంటాం నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను పాడైన స్థలములలోని పైడి కంటి వలె ఉన్నాను అడవిలోని గూడబాతుతో పోల్చుకుంటున్నాడు మెలుకుగా రాత్రి ఉండే ఏంటి ఆ పాడైన స్థలములలోని పైడి కంటి వలె ఉన్నాను అని ఆ పక్షులతో తనను పోల్చుకుంటున్నాడు కదా ఒకసారి మనం బాగా ఉండేటప్పుడు పక్షులతో పోల్చుకోం బలమైన సింహంతోనో ఏంటి టైగర్తోనో పోల్చుకుంటూ ఉంటుంటాం కానీ కృంగిపోయినప్పుడు అల్పమైన స్వల్పమైన పక్షులను వాటితో నేను పిచ్చుకు లాంటి వాడిని అంటాడు కీర్తనకారుడు మనం బలహీనులుగా కష్టకాలంలో ఉండేటప్పుడు చాలా బలమైన వాటితో మనం పోల్చుకోవడానికి ఇష్టపడతా ఉంటుంటాం ఇది మనిషి యొక్క నైజమై ఉన్నది కాబట్టి ప్రేమైన వాళ్ళరా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కనికరించే దేవుడు ఆయన అల్పులైన వారిని స్వల్పమైన వారిని గొప్ప జనాంగంగా మార్చే దేవుడు కాబట్టి నువ్వు ఎప్పుడైతే బలహీనుడుగా ఉన్నావో అప్పుడే దేవుడు నీకు బలాన్ని ఇస్తాడట కాబట్టి బలహీనతలో నిన్ను బలపరిచే దేవుని వైపు చూడు ఆయనతో మాట్లాడు ఆయన్నే వేడుకో తప్పకుండా దేవుడు నీకు విడుదలనిస్తాడు ప్రార్థన చేసుకుందాం గొప్ప తండ్రి నీ నామాన్ని బట్టి మహింపరుస్తున్నాం మరొకసారి మా అందరితో మాట్లాడారు ఎంతో మంది ప్రజలతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా ఎవరికి వాక్యం అవసరమో వారి హృదయాలను తెరిచి వాక్యాన్ని వారి హృదయంలో చొచ్చుకుని వెళ్ళటానికి వారి హృదయంలో నెమ్మదిని దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సాత్విక్ని దేవుడు దీవించినగాక. ఇంకా అన్ని విషయంలోనూ తన చదువులోనూ ఆత్మీయతలోనూ దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. హ్యాపీ బర్త్డే సాత్విక్, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జోయల్ సుహాస్ కర్మోచి, దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంకా మంచి ఆరోగ్యమును మంచి జ్ఞానమును అభిషేకమును దేవుడిచ్చి బలముగా వాడుకున్నాను గాక. హ్యాపీ బర్త్డే టు యూ సుహాస్, గాడ్ బ్లెస్ యూ. నీ అడుగు జాడలలో నన్ను నడుపుము యేసయ్యా.